కంగ్రాట్స్ వాసు సార్, బాగా తీసావు. నైస్, బాగా మెచ్యూర్ చెప్పు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా సార్. అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం. అండ్ నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకా 1 మంత్లో రెడీ చేసేస్తాం సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అయిపోయింది సార్, క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రేపు మార్నింగ్ అలా మీకు సబ్మిట్ చేసేస్తా. సరే అయితే రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి వచ్చి, రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది. ఓకే సార్. చాలా బాగుంది వాసు, క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు, అద్దిరిపోయింది. దీని మీద డబ్బులు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. మంచి రైటర్ నువ్వు. నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్, నీకు టీం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు లేటు? కూలింగ్ పోతుంది. కీర్తి కోసం మీటింగ్ రా. మీరు కానిచ్చండి. హాయ్ కీర్తి. అబ్బా, మామూలు కథలు కావరా నీవియా? హాయ్ కీర్తి. ఏంటి రేపు నువ్వా? హాయ్. హాయ్. నైస్ వ్యూ. ఏంటి చేతిలో బ్యాగ్? మంచి. ఇంకా ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. నాకా? ఎందుకు ఇవన్నీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యు. చాలా బాగుంది. వాసు, నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్లో నా పేరు వేసుకోరా. నీకు కలిసి వస్తుంది. యాక్చువల్లీ పేరు కాదు, ఫోటో. ఫోటో వేయించుకో. యజమానాలు వేస్తారు ఫోటో. ఏమంటావా? వద్దులే. యూ గైస్ ఆర్ అన్బిలీవబుల్. ఫస్ట్లో ఎంత తిట్టుకున్నానో ఇప్పుడంతా మిస్ అవుతున్నా. ప్లీజ్ బీ ఇన్ టచ్. నువ్వు ముంబై వెళ్ళిపోతావు, ఈడు పెద్ద సినిమా పనులు పెడితే అసలు మా ఫోన్లో ఎత్తాడు. అందరు బాగుండి, నా కాఫీ నేను కాసుకుంటా. ఆ ప్రణివారాక్ష నన్నైతే పక్కా మర్చిపోతాడు.
నేను మర్చిపోతానా? ఇంపాసిబుల్. అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో, అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని. డన్. నేను బయలుదేరుతా ఇంకా. రే షార్ట్ ఫిలిం పద పోదాం. ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ? మాక్సిమం 5 మినిట్స్లో బయలుదేరుతా. కూల్. కీర్తి, నీ ఫ్రెండ్స్ నీ క్యాఫేకి వస్తాను, నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తా. ఓకే. సరే, నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికి వర్షం పడేలా ఉంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. మళ్ళీ ఎప్పుడు తెలీదు. సారీ, నేను నీకే గిఫ్ట్ కొన్నా. జెంటిల్మెన్, సచ్ ఎ పర్వర్ట్. కీర్తి, ఏమైంది? ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా? మీ మగాళ్ళ సైకాలజీ అంతా, మీరు ఎప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. యు మెన్ ఆర్ డాగ్స్. ఐమ్ రియల్లీ సారీ రోజీ. రోజీ ఎవరో నాకు నిజంగా తెలీదు. అదేంటో అలా నోట్లోంచి వచ్చేసింది అంతే. Just shut up and get lost. నిన్ను ఇష్టపడ్డాను చూడు, నా చెప్పుతా నేను కొట్టుకోవాలి. This is so embarrassing. I never want to see your face again. Rosie.